హాయ్, హలో, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చూసారు కదా హౌస్ అయితేనే. ఈరోజు అయితే మరి ఒక్క కొత్త హౌస్తో మేము ముందుకు వచ్చానండి. ఈ హౌస్ మొత్తం ఎక్కడ ఏంటి అనే డీటెయిల్స్ మీకు అన్నీ నేను ఇప్పుడు చెప్తాను. మీరు హౌస్ చూడండి. ఇది వెస్ట్ ఫేసింగ్ అండి. 166 స్క్వేర్ యార్డ్ అండి. 166 గజాలు వెస్ట్ ఫేసింగు. డబుల్ బెడ్రూము, హాలు, కిచెన్ విత్ గార్డ్రూమ్ అండి. చూసారు కదా, రెడీ టు మూవ్ అండి. ఎక్కడ చిన్న వర్క్ అయితే లేదు. చూసారు కదా, మొత్తం కంప్లీట్ కబోర్డ్ వర్క్స్ అండి. హౌస్ అయితే మంచి లొకేషన్లో ఉంది, రోడ్డు పాయింట్లో ఉంది. ఒకవేళ మీకు రోడ్ పాయింట్ ఓకే అంటే, మరీ రోడ్ పాయింట్ కాదండి, వాకబుల్ డిస్టెన్స్, వెస్ట్ ఫేసింగ్ ఓకే అనుకుంటే కనుక మీరు హౌస్ కొనుక్కోవడానికి రెడీ అవ్వండి. చూసారు కదా, గజాలు కూడా ఎక్కువ అండి. 166 వెస్ట్ ఫేసింగ్. ఇది టీవీ యూనిట్ అండి. ఇది 10x హాలు మెజర్మెంట్స్ వచ్చి 10.5x28 అండి. చాలా పెద్దది అయితే వచ్చింది హాలు. ఇది ఒక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ వచ్చి 12x12.5 అండి. చూసారు కదా, కలర్ కాంబినేషన్ కాదు, ఫాల్ సీలింగ్ కాదు, మొత్తం ఫ్లోరింగ్ అంతా కూడా రెడీ టు మూవ్ అనమాట అండి. ఇంతవరకు కూడా లేదు. చాలా బాగుంది హౌస్ అయితేనే. అటాచ్డ్ టాయిలెట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారండి. 2 బెడ్రూమ్లో 2 అటాచ్డ్ టాయిలెట్స్ అండ్ బయట కూడా కామన్గా మనకు ఒకటి ఇచ్చారన్నమాట. ఇక్కడ ఈ బెడ్రూమ్లో అయితే ఇంక్లూడ్ చేసేసారండి. కబోర్డ్ వర్క్ లాగే అది మనకి పైకి కనిపించకుండానే ఉంటుంది. అది కబోర్డ్ వాష్రూమ్ అనేటట్టుగా ఉంటాయి. ఇప్పుడు అంచుమించి అన్ని బిల్డింగ్లకి కూడా అదే ప్లానింగ్ అండి. ఎక్కడో రేర్గా విడిగా ఉంటున్నాయి తప్ప, లేదా కబోర్డ్లోనే మనకి ఇంక్లూడ్ అవుతున్నాయి. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది పూజా గదండి. ఇది కిచెన్. కిచెన్ కూడా చాలా బాగుంది కదా, కలర్ కాంబినేషన్ అది కూడా. మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అండి. ఇక్కడైతే చిన్న వర్క్ ఉందా చేయాలి కాబట్టి గ్లాస్ వర్క్ అయితే ఉందండి, చేపిస్తారు అది కూడా. ఇది కబోర్డ్ వర్క్ కూడా, కలర్ కాంబినేషన్ అది కూడా చాలా బాగుంది. కిచెన్ కూడా చాలా డీసెంట్గా ఉంది కలరు. అలాగే చిన్న వర్క్ కూడా మనకు లేదండి, కంప్లీట్ అన్నమాట మొత్తము. అయితే మీలో ఎవరికైనా నచ్చింది అనుకుంటే కనుక కొనుక్కున్న తర్వాత సెకండ్ కోటింగ్ చేసి మనకి అప్ చెప్తారండి బిల్డింగు. ఇది బయట అవుట్లుక్ అండి. ఇది చెప్పాను కదా, బయట కూడా కామన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారని. సీలింగ్ కూడా కంప్లీట్ చూసారా, పైన కూడాని కార్ పార్కింగ్ ఉందండి. వాటర్ కూడా స్వీట్ వాటర్ అండి, బాగుంటుంది. అలానే మరీ స్వీట్ కాదు, అలానే మరీ చెప్పగానే ఉండదు అన్నమాట. మంచి లొకేషన్ అండి. చూసారు కదా, డైనింగ్ ఏరియాకి అయితే కబోర్డ్ ప్రొవైడ్ చేశారన్నమాట. ఇది
ఫ్రెండ్స్, మరి టోటల్గా హౌస్ అయితే ఇది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. అంతేకాకుండా మన దగ్గర ఓన్లీ ఇండివిజువల్ హౌసెసే కాదండి, అపార్ట్మెంట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, విల్లాస్, ఓపెన్ ల్యాండ్స్, అపార్ట్మెంట్స్ మొత్తం ఆల్ ప్రాపర్టీస్ అవైలబుల్ అండి. మీలో ఎవరికైనా కావాలనుకుంటే కనుక సంప్రదించండి. నెంబర్ అయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి ఈరోజు నా వీడియో అయితే. మీరందరూ సొంత ఇంటి కళ నెరవాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కంపల్సరీ మీరు అందరూ కూడా నచ్చింది అనుకుంటే కనుక వెంటనే పర్చేస్ చేసుకోవడానికి రెడీ అవ్వండి. హౌస్ లుక్, హౌస్ అయితే మొత్తం చూస్తారు కదా అవుట్లుక్, అది కూడా చాలా బాగుందండి. కార్ పార్కింగ్ కూడా ఉంది మనకి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్.